అరే ఒకసారి సిబ్బంది దగ్గరికి ఇది అది పూర్తిగా అప్రజాస్వామ్యం. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడం అనేది పద్ధతి కాదు. ఒక సామాన్యమైన వ్యక్తిగా సిబ్బంది దగ్గర పోతే అరెస్ట్ చేయడం అనేది మోస్ట్ అన్ఫార్చునేట్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఇది పోలీసుల వ్యవస్థకి దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అమరావతి అంబేద్కర్ విగ్రహానికి వచ్చినందుకు ఈ విధంగా చేయటం అనేది పూర్తిగా అప్రజాస్వామికం. రైతుల కోసం వచ్చిన మమ్మల్ని అరెస్ట్ చేయటం అనేది దుర్మార్గకరమని నేనైతే భావిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి ఉద్యమం ఆగే ప్రసక్తి లేదు. దళిత రైతుల కోసం మేము పూర్తి స్థాయిలో అరే ఒకసారి సిబ్బంది దగ్గరికి ఇది అది పూర్తిగా అప్రజాస్వామ్యం. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడం అనేది పద్ధతి కాదు. ఒక సామాన్యమైన వ్యక్తిగా సిబ్బంది దగ్గర పోతే అరెస్ట్ చేయటం అనేది మోస్ట్ అన్ఫార్చునేట్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఇది పోలీసుల వ్యవస్థకి దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అమరావతి అంబేద్కర్ విగ్రహానికి వచ్చినందుకు ఈ విధంగా చేయటం అనేది పూర్తిగా అప్రజాస్వామికం. రైతుల కోసం వచ్చిన మమ్మల్ని అరెస్ట్ చేయటం అనేది దుర్మార్గకరమని నేనైతే భావిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి ఉద్యమం ఆగే ప్రసక్తి లేదు. దళిత రైతుల కోసం మేము పూర్తి స్థాయిలో